శివారు కాలనీలను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని 32వ డివిజన్ వినాయక నగర్ దుర్గాదేవి నగర్ రోడ్ నెంబర్ 5లో సుమారు 21 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేయాలి అగుపిస్తున్నాయని మేయర్ అన్నారు. నగరంలో మంచినీటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. మానేరు డ్యాంలో నీటి లెవెల్ తగ్గిందని 9 టీఎంసీలకు చేరగానే ప్రతిరోజు మంచినీరు అందిస్తామని తెలిపారు. వేకువజామున వాకింగ్ వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా చేశామని గుర్తు చేశారు. నగరంలో ఏ వైపు చూసినా అభివృద్ధి అగిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే గంగుల కేంద్ర మంత్రి సాయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. శివారు కాలనీలో ఏర్పాటు చేసిన లైట్ల ద్వారా తలుపు లూనెత్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ మర్రి భావన సతీష్, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 32వ డివిజన్ వినాయక నగర్లో మరి గౌరవ కార్పొరేటర్ మర్రి భావన సతీష్ గారి ఆధ్వర్యంలో మరి డివిజన్ పెద్దలు, మహిళా సోదరిమణులందరి సమక్షంలో, మా సీనియర్ నాయకురాలు అనుశేఖ గారు మరి ఇతర పెద్దలందరి సమక్షంలో దాదాపు 21 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు కొత్తగా వేసే కార్యక్రమాన్ని భూమి పూజ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ కోతిరాంపూర్, కట్టరాంపూర్ అంటే చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, మరి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేయాలి కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కట్టరాంపూర్ మెయిన్ రోడ్డు చాలా బ్రహ్మాండంగా వేసుకోవడం కావచ్చు, మరి ఇంటర్నల్గా ఉన్నటువంటి గిద్దపెనవాల స్వామి రోడ్డు స్టార్ట్ చేసుకోవడం కావచ్చు, ఇంటర్నల్గా ఉన్నటువంటి వీధులన్నింటిలో కూడా గౌరవ కార్పొరేటర్ గారు ఏవైతే ప్రతిపాదన ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా ఆమోదం చేసి టెండర్లు కూడా పూర్తి చేసుకొని పనులు ప్రారంభించడం చేస్తూ ఉన్నాం. మరి మంచినీటి వసతి ఇబ్బంది లేకుండా, మరి మంచినీటి సమస్య లేకుండా చేసుకోవడం జరిగింది. మరి డ్యామ్లో కొంత లెవెల్ తగ్గడంతో దినంతా పీజీ నవ్విస్తూ ఉన్నాం. వాటర్ లెవెల్ ఎప్పుడైతే 9 టీఎంసీలకు వస్తుందో వెంటనే మళ్ళీ ప్రతిరోజు మంచినీటి ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతూ ఉన్నాం. మిగతా కార్యక్రమాలు కూడా ఈ 32వ డివిజన్లో అన్ని కార్యక్రమాలు కూడా దాదాపు 3-4 మాసాల్లో కంప్లీట్ చేసుకొని ఒక మంచి, ఎందుకంటే ఇక్కడ ప్రజలందరికీ అవసరమైనటువంటి మరి గిద్దపెనవాలస్వామి టెంపుల్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ నిర్మించుకోవడం కావచ్చు, ఓపెన్ జిమ్ పెట్టుకోవడం కావచ్చు, అనేక కార్యక్రమాలు రాత్రిపూట మధ్యలో పోయినా కూడా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా గౌరవ కార్పొరేట్ గారు అడిగినారు, మన టెంపుల్లో కూడా గిద్దపెనవాలస్వామి టెంపుల్లో కూడా మంచి లైటింగ్ కావాలని అడిగినారు. తప్పకుండా వాటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకొని మరి వచ్చిపోయే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసే కార్యక్రమం కూడా చేపట్టారు.